మన జిల్లాకు మూడు బంగారు పతకాలు రావడం ఆ మూడు మన కళాశాల విద్యార్థులకే రావడం ఆ ముగ్గురు ఒకే తండ్రి బిడ్డలు కావడం విశేషం అపూర్వం ఆ తండ్రి ఎవరో కాదు మన ఊరు స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి శ్రీ శంకర్రావు గారు ఈ రోజు ఇలాంటి సందర్భం మన కాలేజీ చరిత్రలోనే రాదు రాబోదు అటువంటి బిడ్డలకి జన్మనిచ్చినటువంటి శ్రీ సరావు గారికి మూడు బంగారు పతకాలు ఒకే సంవత్సరం మన కాలేజీకి తెచ్చినటువంటి ఈ విద్యార్థులకి కేవలం అభినందించడానికి సన్మానించడానికే ఈ సభ ఉద్దేశింపబడింది లోకం దృష్టి మీ మీద ఎందుకో వాళ్ళ సృష్టికర్త మీరు కాబట్టి అశోక్ తిలక్ ఇంతవరకు మీరు చదివింది కేవలం పునాది మాత్రమే కానీ ఇక ముందు మీరు చదవబోయే జీవితం ప్రతి జీవితానికి ఒక గమ్యం ఉంటుంది ఆ గమ్యం మనిషి ఆశయం మీద ఆధారపడి ఉంటుంది కొందరి గమ్యం ఉద్యోగం కావచ్చు కొందరి గమ్యం ప్రజాసేవ కావచ్చు కొందరి గమ్యం కేవలం ధనార్జనే కావచ్చు అలాగే మీ జీవితాలకు కూడా ఒక గమ్యం ఉంటుంది ఆ గమ్యానికి ఆశయం ఉంటుంది ఉండి తీరాలి కూడా ఆ మీరు ఇంకా పై చదువులు చదవాలనుకుంటున్నారో లేదా చదువులు ఆపేసి ఇంకేమైనా చేయాలనుకుంటున్నారో నాకు తెలిస్తే మంచిది లేదు నాన్నగారు మేము చదవాలనుకుంటున్నాం గాడ్ ఏం చదవాలనుకుంటున్నారు మీరేం చదివిస్తే అది చదివించేది నేనే అయినా చదివేది మీరు కదా మాకంటూ ప్రత్యేకంగా అభిప్రాయం లేదు మీ అభిప్రాయం మా అభిప్రాయం ఇది న్యాయం ఇది ధర్మం ఇది సత్యం ఈ మూడు మీ కళ్ళ ముందున్నాయి మీ ముగ్గురు నా కళ్ళ ముందున్నారు నా కళ్ళతో మీ ముగ్గురిని ఏ ముగ్గురుగా చూడాలని ఆశపడుతున్నాను ఎవరెవరు ఏమవుతారో ఎవరు దేనికి ఇష్టపడతారో మీరే నిర్ణయించుకోండి మీ ముగ్గురం ఈ ముగ్గురే కావాలనుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది నాన్న దీనికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా కథ మారే నీలో బలపందు